శ్రీ మౌనస్వామి గీతా సత్సంగ్ గురువు దాసరి రాజేశం ఆధ్వర్యంలో వార్షికోత్సవ పూజలు జరిగాయి. ఈ నెల 15 వరకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని, 13న గీతా సప్తాహము, 14న స్త్రీలచే సామూహిక కుంకుమార్చనలు, 17న 18 హోమకుండములచే గీతా హవన యజ్ఞము, విష్ణు సహస్ర పారాయణము నిర్వహించడం జరుగుతుందని గురువు రాజేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ్ సభ్యులు రాంబాబు, రాజేశ్వర్, శంకరయ్య, వినోద్, ఎం సారయ్య, భూమయ్య, కొమరయ్య పాల్గొన్నారు. శ్రీ గీతా ప్రశాంత నిలయంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగం 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 7వ తారీఖు రోజు నుంచి ప్రతిరోజు ఉదయం కలశ భజనతో నగర సంకీర్తన కార్యక్రమము, ప్రతిరోజు సాయంత్రం 32వ గీతా జ్ఞాన సప్తాహ కార్యక్రమంలో భాగంగా గీతలో ఉన్నటువంటి అమృత వాక్యముల యొక్క సూక్తి సందేశ ప్రవచన కార్యక్రమం జరపబడుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా విశేష కార్యక్రమాలు సద్గురు శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి వారి ఆధ్వర్యంలో 14వ తారీఖు శనివారం రోజున ఉదయం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. దివ్యమూర్తులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, గీతామాత, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ హనుమాన్ దేవతల యొక్క పూజలు, 9 గంటలకు విష్ణు సహస్రనామ లలిత సహస్రనామ పారాయణలు, 9:30 సామూహిక స్త్రీమూర్తుల చేత కుంకుమ పూజా కార్యక్రమాలు, మరియు ప్రవక్తలు దివ్య మహాత్ముల చేత ఆధ్యాత్మిక ధార్మిక సందేశాలు కూడా ఇవ్వబడతాయి. యజ్ఞము, దానము, తపస్సు అనే 3 పవిత్ర కర్మలు, ఇవి మానవుని పవిత్రుని చేసి, శుద్ధిని చేసి, భగవద్జ్ఞానం కలిగింపచేసి మోక్షాన్ని అందిస్తాయని భగవద్గీత వాక్యం. కనుక ఈ సదవకాశాన్ని మన పూర భక్తులందరూ కూడా వినియోగించుకొని ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవాను యొక్క వాక్కు, ఈ జ్ఞానము గురించి గురుగారు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఈ ప్రతి 15 సంవత్సరాలుగా ఈ భగవద్గీత హవన యజ్ఞం జరుగుతున్నవి, కుంభం పూజ జరుగుతున్నవి విశ్వశాంతికై. అందరూ ఈ యజ్ఞంలో పాల్గొని, ఈ కుంభ పూజల్లో పాల్గొని విజయవంతం చేయగలరని అందరూ భక్తిభావంతో కలిగి ఉండి అందరూ భగవత్ ప్రాప్తికి మోక్ష సంపదను చేకూర్చగలరని